Welcome to City Lights. Krishna Institute of Medical Sciences, KIMS Lo, Hepatologist Dr. Sharath Putta Siddhanga Unnaru. Manaku, liver diseases gurinchi marinta avagahana penchenduku. Varatho matladdam. Hello, Dr. Sharath Putta garu. Hello, Andy. Doctor, liver diseases anagane andaru chala bhayapadutu untaru, andolana chendutu untaru. Asalu liver diseases annavi anta pramadakaram antara? Ante liver diseases it's a very common disease, Andy. Ippudu manaki estimate. If you look at Indian population, for example, I think 1 in 3 people have some kind of liver problem. And that simple fatty liver ayyundochu, ledante liver infection ayyundochu, viral liver infection, ledha excess alcohol iskodam valla liver vachundochu, ledante inherited conditions konni untayi anamata, parents to kids, infection, metabolic abnormalities, avi transfer avochu, rakarakala liver problems untayi. So estimate is that roughly at least 25% of the population will have some kind of liver problem. Aithe deentlo entante majority of these patients ki oka jeevitha kaalamlo ee liver jabbu valla pramadam raadu. Okay. Oka small proportion of patients lo chinna percentage patients lo idi pramadanga mare avakasam untundi. 2 years ago ఇక్కడ ఒకటి లివర్ చెక్ ప్రోగ్రామ్ అని రన్ చేసాం కిమ్స్లో ఫర్ 1 మంత్. సో వీల్ నార్మల్ పీపుల్ రిజిస్టర్ అయ్యి చెక్ చేయించుకున్నారు. దేస్ నియర్లీ 500 to 600 పీపుల్ హూ అండర్వెంట్ దిస్ లివర్ చెక్. దీంట్లో నియర్లీ 40% పేషెంట్స్లో మేము ఈ ఫ్యాటీ లివర్ చూసామండి. సో అది సో లివర్ అది కొంతమందికి ప్రాబ్లమ్గా మారుతుంది, బట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి అది ప్రాబ్లం అవ్వదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యాటీ లివర్ తీసుకుంటే ఇండియాలో స్పెసిఫిక్గా ఏంటంటే డయాబెటీస్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. ఇట్ ఈస్ కాల్డ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియాలో. అది ఇట్ ఈస్ టు డూ మన బాడీ హ్యాబిటస్, అంటే ఈ ఊబ కోసం, అంటే పొట్ట చుట్టూ ఎక్కువ వెయిట్ ఉండటం, ఎక్కువ ఫ్యాట్ ఉండటం, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండటం. సో ఈజ్ సమ్ ఆఫ్ ద రీజన్స్ వై ఇండియన్స్ హ్యావ్ మోర్ ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్. అండ్ ఈ డయాబెటీస్కి లివర్ డిజీస్కి కూడా క్లోజ్ లింక్ ఉంటుందండి. సో మేబీ దెర్ ఆర్ మల్టిపుల్ ప్లస్ లైఫ్ స్టైల్ కూడా, ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ కూడా చాలా సెడెంటరీగా, ఈ యూనో ఉద్యోగాలు బిజీగా అయిపోయి, యూనో ఎంప్లాయ్మెంట్లో ఫోకస్ లాంగ్ అవర్స్, యూనో 10-12 hours డే, తర్వాత యాక్టివ్గా ఉండకపోవడం లైఫ్ స్టైల్, ప్లస్ మన ఏషియన్ డైట్లో కూడా కార్బోహైడ్రేట్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ప్రోటీన్ ఇంటేక్, అండ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవన్నీ రీజన్స్ వల్ల మనకి కొంచెం లివర్ డిజీజ్ ఇన్సిడెన్స్ డెఫినెట్గా వెస్ట్రన్ కంట్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది అనేది మా అంచనా అనమాట, అండ్ ఫ్రమ్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది లాస్ట్ 3 ఇయర్స్. డాక్టర్, ఇండియాలో ఈ కౌంట్ని మనం తగ్గించవచ్చు అంటారా? అంటే అందరికీ లివర్ డిసీజెస్పై అవగాహన పెంచి అందులో మనం సక్సెస్ అయితే డెఫినెట్గా ఈ కౌంట్ తగ్గే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా దీనికి మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఇది తగ్గించుకోవడానికి. దీనికి మల్టిపుల్ లెవెల్స్లో ఈ ప్రాబ్లమ్ని మనం అటాక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఫ్రమ్ అన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ పర్స్పెక్టివ్, యాజ్ డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొవైడర్స్, హాస్పిటల్స్, సో ఈ పేషెంట్స్కి అవేర్నెస్ అబౌట్ లివర్ డిజీజెస్ ఎందుకు వస్తాయి అనేది అది మోర్ అండ్ మోర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం త్రూ మీడియా, ఫర్ ఎగ్జాంపుల్ త్రూ టెలివిజన్, ప్రింట్ మీడియా. అట్ ద సేమ్ టైమ్ చాలామంది ఆల్కహాల్ తీసుకుంటారు, విచ్ ఇస్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ జస్ట్ ఫర్ సోషల్ పర్పసెస్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఆల్కహాల్. సో ఇది ఎంత ఆల్కహాల్ సేఫ్గా తీసుకోవచ్చు మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూనిట్స్లో లెక్క పెడతామన్నమాట. మనకి ఈ సైంటిఫిక్ లాంగ్వేజ్ అనేది చాలా తక్కువ చూస్తుంటాం మనం ఇక్కడ. పేషెంట్ అవేర్నెస్ కూడా, నేను వెన్ ఐఎమ్ రన్నింగ్ మై క్లినిక్స్ పేషెంట్స్ని ఆల్కహాల్ యూనిట్స్ అంటే ఏంటి అంటే దెర్ ఇస్ చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. సో డ్రింకింగ్ రెస్పాన్సిబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం యూకే ఆర్ అమెరికా లాంటి కంట్రీస్లో కంపేర్ చేసుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పబ్లిక్ క్యాంపెయిన్స్, దెర్ మీడియాలో క్యాంపెయిన్స్, ప్రింట్ మీడియాలో క్యాంపెయిన్స్ అబౌట్ ఆల్కహాల్, రెస్పాన్సిబుల్గా తాగటం ఎలా, ఎన్ని యూనిట్స్ తీసుకోవచ్చు, ఎట్ ఏ టైం ఎంత ఆల్కహాల్ తీసుకోవచ్చు, అండ్ ఫుడ్కి ఆల్కహాల్కి ఉన్న లింక్ ఏంటి, సేఫ్గా తీసుకోవటం ఎలా, ఇది స్కూల్స్ దగ్గర నుంచి మీడియాలో ప్లస్ పబ్లిక్ ఫోరమ్స్లో, సో దిస్ ఇస్ ద కంటిన్యూస్ క్యాంపెయిన్ అన్నమాట. దాంతో అక్కడ అవేర్నెస్ లెవెల్స్ ఆర్ వెరీ హై. సో ఆ అవేర్నెస్ ఇస్ డెఫినెట్లీ ల్యాకింగ్ మన పాపులేషన్లో, అదొకటి తీసుకురావడం, ఎస్పెషలీ మేబీ ఇన్ ద రూరల్ పాపులేషన్, మోర్ దాన్ ఇన్ ది అర్బల్ పాపులేషన్. అదొకటి అవేర్నెస్ మనం ఒకటి ఇంక్రీజ్ చేయొచ్చు. సో పేషెంట్ చేతిలో చాలా ఉంటుంది, అంటే లీడింగ్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్, ఒబిసిటీ రాకుండా, ప్లస్ హెల్దీ
యూనో డయట్ తీసుకోవడం, ఆల్కహాల్ అనేది రెస్పాన్సిబుల్గా తీసుకోవడం, తర్వాత పుట్టిన పిల్లలందరికీ మనం వ్యాక్సినేషన్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి ఉంది, వైరల్ హెపటైటిస్ అనేది లివర్ డిజీజ్కి చాలా ఇట్స్ ఎ వెరీ బిగ్ రీజన్ అన్నమాట. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ జబ్బుని ఎపిడెమిక్ పాండమిక్ జబ్బుని డిఫైన్ చేస్తుంది. అంటే అక్రాస్ ద వరల్డ్ ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది, హెపటైటిస్ బి అండ్ సి. అండ్ ఇండియాలో ది ఎస్టిమేట్స్ ఆర్ దట్ అట్లీస్ట్ ఒక 5 to 6 crore పీపుల్ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ దిస్ ఇన్ఫెక్షన్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం నెక్స్ట్ జనరేషన్కి రాకుండా, హెపటైటిస్ బి రాకుండా ఆపడానికి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 95% ఎఫెక్టివ్. సో వ్యాక్సినేషన్ యూజ్ చేసుకోవడం, సో ఇట్లా మల్టిపుల్ ప్రికాషన్స్తో ఎస్ డెఫినెట్లీ గోయింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ మనం లివర్ డిజీజ్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. సిరోసిస్ అని వింటూ ఉంటాం, సిరోసిస్ అంటే ఏంటి డాక్టర్? లివర్ డ్యామేజ్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసే టర్మ్ అది. నేను లివర్ జబ్బుకి ఇంతకుముందు మీకు వివరించిన కారణాలు ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్, ఎక్సెస్ ఆల్కహాల్, ఫ్యాట్, ఇన్హెరిటెడ్ డిజీజెస్. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ద్వారా లివర్ డ్యామేజ్ అవ్వటానికి టైం పడుతుంది. అంటే ఇది కొద్ది రోజుల్లో కొన్ని నెలల్లో వచ్చే డ్యామేజ్ కాదు, కొన్ని సంవత్సరాల కొద్దీ లివర్ డ్యామేజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఈ సిరోసిస్ అనే కండిషన్కి దారితీస్తుంది అన్నమాట. అంటే ఈ లివర్ నార్మలీ ఇట్స్ ఇది చాలా పెద్ద ఆర్గన్, ఇది మనకి పొట్టలో పైభాగంలో ఉంటుంది అండ్ స్పాంజీగా సాఫ్ట్గా పెద్దగా ఉంటుంది. సో ఫర్ అన్ యావరేజ్ అడల్ట్ వెయింగ్ 60-65 kgs అడల్ట్కి నియర్లీ 1.5 kgs లివర్ ఉంటుంది అన్నమాట, 1 to 1.5 kgs. ప్లస్ అది సో లివర్కి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, అంటే మేకింగ్ ఇంపార్టెంట్ ప్రోటీన్స్, తర్వాత కడుపులో రక్తం వచ్చిన రక్తం అంతా, పేగుల్లోకి వచ్చిన రక్తం అంతా, స్ప్లీన్లోకి వచ్చిన రక్తం అంతా మళ్ళీ హార్ట్కి రీసర్క్యులేట్, లివర్ లోపల నుంచి మళ్ళీ రీసర్క్యులేట్ అవుతుంది. సో సర్క్యులేషన్ని కూడా మనకి ప్రాపర్గా ఉండటానికి లివర్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇది డ్యామేజ్ కొన్ని సంవత్సరాలు లివర్ డ్యామేజ్ అయిన తర్వాత ఇట్లా సాఫ్ట్గా పెద్దగా స్మూత్గా ఉండాల్సిన లివర్ చిన్నగా అయిపోయి స్కార్స్ మచ్చలు పడిపోయి గడ్డి పడిపోతుంది అన్నమాట, దాన్ని సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం ఆ కండిషన్. సో మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి ఈ సిరోసిస్కి కొన్ని యూనో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అది మనం అల్ట్రాసౌండ్లో గుర్తుపట్టవచ్చు. అంటే లివర్ ఇట్లా చిన్నగా అయిపోయింది, ఇట్లా లివర్ సర్ఫేస్ కొంచెం ఉండలుండలుగా అయిపోయి అండ్ స్కార్స్ ఉంటాయి లివర్లో. సో ఇదంతా మనం అల్ట్రాసౌండ్లో గుర్తుపట్టవచ్చు. సో దీన్ని సిరోసిస్ అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ సిరోసిస్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ స్టేజ్కి రావడానికి, ఈ లివర్ డ్యామేజ్ స్టేజ్కి రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అండ్ సిరోసిస్ ఒకసారి డెవలప్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి అన్ఫార్చునేట్లీ యాజ్ ఆఫ్ నౌ మందులు అనేవి, ఎఫెక్టివ్ మందులు అనేవి లేని పరిస్థితి ఉండేది. ఇన్ఫ్యాక్ట్ 5 years ago, 7 years ago సిరోసిస్ ఉంది అని మేము పేషెంట్స్కి చెప్పినప్పుడు ఎట్ ద సేమ్ టైం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం, అంటే ఈ సిరోసిస్ని ఇంకేం చేయలేము, మందుల ద్వారా దీన్ని రివర్స్ చేయలేమని. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యావింగ్ సిరోసిస్. బట్ ఇప్పుడు రీసెంట్గా ఐ వుడ్ సే లాస్ట్ 5-7 years ప్రపంచవ్యాప్తంగా చాలా రీసెర్చ్ జరుగుతుంది, ఈ సిరోసిస్ ఉన్న పేషెంట్స్కి మనం ఏమన్నా చేయొచ్చా, దీని ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ లివర్ని నార్మలైజ్ చేయొచ్చా అనేది దాని గురించి చాలా రీసెర్చ్ జరుగుతుంది. దీంట్లో మనకి చాలా దెర్ ఆర్ సమ్ బ్రైట్ ఆస్పెక్ట్స్ టు దిస్ రీసెర్చ్, ఎస్పెషలీ కొన్ని జబ్బుల వల్ల వచ్చిన సిరోసిస్, హెపటైటిస్ బి లేదా ఆల్కహాల్, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ హెపటైటిస్ సి, ఈ ప్రాబ్లమ్స్ కారణంగా వచ్చిన సిరోసిస్ని మనం ఇప్పుడు మందులతో దాన్ని కొంచెం కొంతవరకు కొంతమంది పేషెంట్స్లో రివర్స్ చేసుకోవచ్చు అని ఇప్పుడు యూరోప్ నుంచి, అమెరికా నుంచి దర్ సమ్ రీసెర్చ్ ట్రయల్స్ దట్ ఆర్ షోయింగ్ సమ్ వెరీ ఎంకరేజింగ్ రిజల్ట్స్. డెవలప్ అయ్యే ముందు స్టేజెస్లో కనుక మనం గుర్తుపడితే దాన్ని మనం సిరోసిస్ స్టేజ్కి రాకుండా కాపాడుకోవడానికి చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బట్ ఒకసారి సిరోసిస్ వచ్చిన తర్వాత కూడా ఈ కొన్ని జబ్బులకి లైక్ హెపటైటిస్ బికి మీకు ఒక 6-7 years back కొత్త మందులు వచ్చాయి. ఆ మందులు ఒక ఇటాలియన్ గ్రూప్ రీసెంట్గా వాళ్ళ రీసెర్చ్ ఫైండింగ్స్ పబ్లిష్ చేశారు. సో ఈ హెపటైటిస్ బి సిరోసిస్ ఉన్న పేషెంట్స్లో ఈ మందులు వాడుకున్నప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 to 4 years 3-5 సంవత్సరాల్లో నియర్లీ 70% పేషెంట్స్కి ఈ సిరోసిస్ అనేది రివర్స్ అవుతుంది. అంటే లివర్ పూర్తిగా నార్మల్
అందరికీ నార్మల్ అవ్వదు, బట్ అట్లీస్ట్ సిరోసిస్ స్టేజ్ నుంచి దానికంటే కొంచెం తక్కువ డ్యామేజ్ ఉన్న స్టేజ్కి రివర్స్ అవుతుంది అనమాట లివర్ డిజీజ్. సో ఎస్, కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సిరోసిస్ని కూడా మనం రివర్స్ చేయగలిగే పరిస్థితి ఉంది ఇవాళ. సో ఈ లివర్ క్యాన్సర్ అంటే ఏంటి డాక్టర్, ఎగ్జాక్ట్లీ ఎలా ట్రీట్ చేస్తారు లివర్ క్యాన్సర్? లివర్ క్యాన్సర్ అనేది ఇది అగైన్ దిస్ ఇస్ ఎ పెక్యులియర్ క్యాన్సర్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, నార్మల్ లంగ్లో లంగ్ క్యాన్సర్ పుట్టే అవకాశం ఉంటుంది. లివర్ క్యాన్సర్ ఇస్ నాట్ లైక్ దాట్. అంటే మీకు లివర్ నార్మల్గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ 30-40 ఇయర్ ఓల్డ్ పేషెంట్స్ లివర్ నార్మల్ లివర్లో లివర్ క్యాన్సర్ రాదు. ఇది ఓన్లీ స్పెసిఫిక్ కండిషన్స్లో వస్తుంది అనమాట. సిరోసిస్ ఉన్న పేషెంట్స్లో లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంతో మనకి ఇప్పుడు ఈ సిరోసిస్ ఉన్న పేషెంట్స్లో కూడా స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్, మేబీ 2-3% ఆర్ 5% పేషెంట్స్లో ఈ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మేము సిరోటిక్ పేషెంట్స్కి ఏం చేస్తామంటే ఎవ్రీ 3 మంత్స్ ఆర్ ఎవ్రీ 6 మంత్స్ కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి, క్యాన్సర్ గుర్తుపట్టే రక్త పరీక్షలు. ఆల్ఫా ఫీటో ప్రోటీన్ అని ఉంటుంది ఒక టెస్ట్. సో ఆ టెస్ట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేస్తాం. తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ ఎవ్రీ 6 మంత్స్. సో ఈ మంచి సెంటర్స్లో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు క్యాన్సర్ని వెరీ ఎర్లీ స్టేజెస్లో గుర్తుపట్టచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యాన్సర్ less than 1 cm, చిన్న సైజులో ఉంటుందన్నమాట. సో ఆ స్టేజ్లో కనుక మనం క్యాన్సర్ని గుర్తుపడితే దెన్ దాన్ని టోటల్గా క్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఎనీ క్యాన్సర్ దట్ ఈస్ డిటెక్టెడ్ ఎట్ less than 2 cm సైజ్, దానికి సింపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ లివర్లోకి ఆ ట్యూమర్లోకి ఒక నీడిల్ పంపించేస్తాం. ఆ నీడిల్ దెన్ ఇట్ ఓపెన్స్ అప్ లైక్ అన్ అంబ్రెల్లా. ఇట్లా దాని నీడిల్కి మల్టిపుల్ ఏముంటాయి, స్పోక్స్ ఉంటాయి అన్నమాట. అండ్ దాన్ని హీట్ చేస్తే మనకి క్యాన్సర్ సెల్స్ అన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయి. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఆర్ఎఫ్ఏ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంట. సో త్రూ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఈ స్మాల్ ట్యూమర్స్ని మనం ఆల్మోస్ట్ 75-80% ట్యూమర్స్ని క్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ ఆల్ పేషెంట్స్ అండ్ ఆల్సో ప్రాక్టీషనర్స్ ఏంటంటే, ఈ సిరోసిస్ ఉన్న పేషెంట్స్కి క్లోజ్ ఫాలోఅప్ ఇస్ రిక్వైర్డ్. సో ఎవ్రీ 6 మంత్స్ అట్లీస్ట్, ఇఫ్ నాట్ ఎవ్రీ 3 మంత్స్ ఫాలోఅప్లో మనం ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసి క్యూర్ చేసుకోవచ్చు. నా ఇప్పుడు క్యూర్ చేసిన తర్వాత మీరు అడిగింది ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ ఫాలోఅప్, వీళ్ళని ఫాలోఅప్ ఎట్లా చేస్తామనేది. సో ఇప్పుడు మనం ఇప్పుడు పేషెంట్స్ని క్యూర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రికరెంట్గా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అగైన్ సేమ్ ప్రిన్సిపల్స్ అప్లై అన్నమాట. సో వాళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్లో మనం కనుక మెయింటైన్ చేయగలిగితే దెన్ అగైన్ వీ కెన్ డిటెక్ట్ ఇట్ ఎట్ అన్ ఎర్లీ స్టేజ్ అండ్ మళ్ళీ ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ట్రీట్మెంట్స్ రకరకాలుగా ఉన్నాయి లివర్ క్యాన్సర్కి. ఇప్పుడు సింగిల్ ట్యూమర్ అనుకోండి, ఒకటే ఒకటి చిన్న ట్యూమర్ అయితే నేను మీకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చెప్పాను. అట్లా కాకుండా మల్టిపుల్ ట్యూమర్స్ ఉన్నాయనుకోండి, మోర్ దెన్ వన్, అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా వేరే ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. లైక్ ఆపరేషన్ చేసి ఆ చెడిపోయిన లివర్ని తీసేయడం, సగభాగం తీసేయడం, లేదంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం. సో ట్రాన్స్ప్లాంటేషన్తో మీకు ఆల్మోస్ట్ ఒక 75% ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఉంటుంది అనమాట. ఇంకా మళ్ళీ మళ్ళీ రికరెన్స్ కూడా రాకుండా క్యూర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్, ఈ హెపటైటిస్ వైరస్ అన్నది అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో లేదంటే అప్పటి డెలివరీ అయినప్పుడు ఆ మదర్స్కి ఇన్ఫెక్ట్ అయితే కనుక ఎటువంటి ట్రీట్మెంట్ మీరు అందిస్తారు? అయితే ఈ ప్రెగ్నెన్సీలో హెపటైటిస్ బి ఇన్ఫెక్టెడ్ మదర్స్ జనరల్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈ ఇన్ఫెక్షన్ శిశువుకి పాస్ అయ్యే అవకాశం తక్కువ. అంటే దట్ ఈస్ ద మెయిన్ వరీ. ఇన్ఫెక్షన్ ఉన్న మదర్స్కి ఇన్ఫెక్షన్తో లివర్ డ్యామేజ్ ఏమన్నా జరిగే ఛాన్స్ ఉంటుందా ఒకటి, అదొక ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఈజ్ ఈ ఇన్ఫెక్షన్ ఏమన్నా మళ్ళీ పుట్టబోయే బిడ్డకి ఏమైనా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అనేది చూస్తామన్నమాట. సో ఇప్పుడు ఈ మదర్కు ఉన్న రిస్క్ అనలైజ్ చేయడానికి మనం వైరల్ లెవెల్స్ ఒకటి చెక్ చేసుకోవచ్చు. తర్వాత లివర్ డ్యామేజ్ ఉంది లేని మనం రక్త పరీక్షలను అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. సో మనకి లివర్ డ్యామేజ్ ఒకవేళ లివర్ డ్యామేజ్ ఉంటే కనుక మనం మదర్కి ఈ హెపటైటిస్ బి వైరస్ ట్రీట్ చేయడానికి మెడికేషన్ స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. అయితే ఈ మెడికేషన్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మెడికేషన్స్ యూజ్ చేయడానికి జనరలీ మనం చాలా కేర్ఫుల్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మెడికేషన్ ద్వారా పుట్టబోయే బిడ్డకి ఈ డెవలప్మెంట్లో, ఈ ఆర్గన్ డెవలప్మెంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా అనేది చెక్ చేస్తామన్నమాట. సో ఇస్ ఇట్ ఎ ప్రెగ్నెన్సీ సేఫ్ డ్రగ్. సో రైట్ నౌ
హెపటైటిస్ బికి మనకి ప్రెగ్నెన్సీ సేఫ్ డ్రగ్స్ ఉన్నాయి, సో అది మనం యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ టు ప్రొటెక్ట్ ద మదర్. అండ్ సెకండ్ ఏంటంటే, ఇది మదర్ టు చైల్డ్ ఈ హెపటైటిస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుందా లేదా అనేది మనం డిసైడ్ చేయాలి. యూజువల్గా ఫస్ట్ 6 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మదర్ టు చైల్డ్ స్ప్రెడ్ అనేది జరగదు. సో ఈ స్ప్రెడ్ అనేది మెయిన్లీ ఇన్ ది లేటర్ ఫేజెస్, అది 8th 9th మంత్, ఎస్పెషలీ తర్వాత వాటర్స్ బ్రేక్ అయిన తర్వాత, డ్యూరింగ్ లేబర్, మదర్ టు చైల్డ్ డ్యూరింగ్ లేబర్ అండ్ మేబీ ఆల్సో డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఈ పీరియడ్స్లో మదర్ టు చైల్డ్ స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రిస్క్ కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తక్కువ ఉంటుంది. సో ఈ మనం రిస్క్ స్ట్రాటిఫికేషన్ అని చేస్తాం అన్నమాట. అంటే మదర్కి వైరల్ లోడ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా హై లెవెల్స్లో ఉందనుకోండి, ఇది 100,000 crore వైరల్ లోడ్ ఉన్న మదర్స్కి ఉన్నప్పుడు అది మన పుట్టబోయే బిడ్డకి స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే, మనం ఈ లేబర్కి డెలివరీకి ఒక 2 నెలల ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. వైరల్ లోడ్ తగ్గించే మందులు ఉంటాయి, ఇస్ ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్, స్టార్ట్ చేసి అది త్రూ అవుట్ లేబర్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫేజ్లో కంటిన్యూ చేస్తామన్నమాట. సో దాంతో ఏంటంటే, మనం ఈ మదర్ టు చైల్డ్ స్ప్రెడ్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ రెండోది, ఇది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ డ్యూరింగ్ లేబర్. తర్వాత మన బిడ్డ పుట్టంగానే వితిన్ 48 to 72 hours వ్యాక్సినేషన్ ఇవ్వాలి. అండ్ ఈ వ్యాక్సిన్స్లో కూడా 2 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి హెపటైటిస్ బికి. ఒకటి ప్యాసివ్ వ్యాక్సిన్ అంటాం అన్నమాట, అంటే వ్యాక్సిన్ ఇవ్వంగానే వెంటనే ప్రొటెక్షన్ వచ్చేస్తుంది, యాజ్ సూన్ యాజ్ ఇంజెక్షన్ గోస్ త్రూ ద చైల్డ్ ఇస్ ప్రొటెక్టెడ్. రెండోది యాక్టివ్ వ్యాక్సినేషన్ అని ఉంటుంది, విచ్ ఇస్ మనం పిల్లలందరికీ ఇచ్చేది జనరల్గా యాక్టివ్ వ్యాక్సినేషన్ అనమాట. అంటే మనకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి కొన్ని వారాలు కొన్ని నెలలు పడుతుంది. సో ఈ ప్యాసివ్ అండ్ యాక్టివ్ వ్యాక్సిన్ ఈ కాంబినేషన్లో ఇవ్వాల్సి వస్తుంది బిడ్డ పుట్టంగానే వితిన్ 48 to 72 hours. సో ఈ ప్రికాషన్స్ అన్నీ కనుక మనం తీసుకుంటే మదర్ టు చైల్డ్ స్ప్రెడ్ ఆల్మోస్ట్ 95% మనం తగ్గించవచ్చు. అండ్ అలాగే డాక్టర్, ఈ హైజీనిక్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా హెపటైటిస్ వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉందంటారా? అవునండి, ఇది హెపటైటిస్ వైరసెస్, 5 types ఆఫ్ వైరసెస్ ఉన్నాయన్నమాట. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ABCDE అని నామినేట్ చేశారు. ఈ బి అండ్ సి ఇవి పేరెంటరల్ వైరసెస్ అంటారు, అంటే మీకు ఓన్లీ క్లోజ్ ఇంటిమేట్ కాంటాక్ట్ లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఈ రూట్స్లో స్ప్రెడ్ అవుతుంది. సో ఈ ఫుడ్ అండ్ వాటర్లో జనరల్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ బి అండ్ సి. వేరే హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ రెండు వైరసెస్ మాత్రం వాటిని ఫుడ్ బార్న్ వైరసెస్ అంటాం అన్నమాట. సో మనకి ఈ ఫుడ్ కండిషన్స్ అంటే అన్హైజీనిక్ ప్లేసెస్లో తినటం, వాటర్ కంటామినేషన్, హెపటైటిస్ ఈ ఎస్పెషలీ ఇది ఇండియాలో ఇట్స్ బికమింగ్ అన్ ఇంక్రీజింగ్ ప్రాబ్లం. ఓకే, ఎస్పెషలీ యానిమల్ ఎక్స్క్రీటా, అంటే ఇప్పుడు ఈ ఫార్మ్స్లో ఇట్లా ఈ సువర్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిగ్స్ పందుల పెంపకం చేసినప్పుడు వాటి ఎక్స్క్రీటా వాటి వేస్ట్ అదంతా మనం డ్రింకింగ్ వాటర్లో సాయిల్ అయిందనుకోండి, దాని నుంచి మనకి హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో ప్లస్ ఆల్సో ఇన్ యూనో ఇన్ ప్లేసెస్ లైక్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, ఫుడ్ సర్వ్ చేసే పబ్లిక్ ప్లేసెస్లో ఇఫ్ ద కండిషన్స్ ఆర్ నాట్ హైజీనిక్ ఈ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ డాక్టర్, స్టెమ్ సెల్ థెరపీ గురించి విన్నాం, వన్ ఆఫ్ ద ఫ్యూచర్ థెరపీస్ అని చెప్తున్నారు లివర్ ఫెయిల్యూర్కి, మీ ఒపీనియన్ ఏంటి థెరపీ మీద? ఇట్స్ నాట్ జస్ట్ అ సైంటిఫిక్ ఇష్యూ, ఇట్స్ అ సోషల్ ఇష్యూ. ఒక్క కణం నుంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది, దట్స్ ఓవమ్ ఫ్రమ్ ద మదర్, ఎగ్ ఫ్రమ్ ద మదర్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లైఫ్. అండ్ సో ఈ ఎంబ్రియోలో ఉన్న బేసిక్ సెల్స్ని వీటిని మనం ఈ సైంటిఫిక్ టర్మ్స్లో ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటాం అన్నమాట. అంటే ఈ సెల్స్కి చాలా రిమార్కబుల్ అబిలిటీ ఉంటుంది, దే కెన్ డిఫరెన్షియేట్ ఇంటూ మెనీ ఆర్గన్స్. ఇప్పుడు ఆ ఒక్క సెల్ మనకి అది డివైడ్ అవుతూ పోయి అది ఒక బాడీ కింద మారుతుంది, ఒక లివర్ కింద మారుతుంది, ఒక లంగ్ కింద మారుతుంది, ఒక కిడ్నీ కింద డిఫరెన్షియేట్ అవుతుంది. సో ఈ అబ్జర్వేషన్ సైంటిస్ట్స్ ఈ అబ్జర్వేషన్ని ఫర్ ట్రీట్మెంట్ పర్పసెస్ యూజ్ చేద్దామనేది యూజ్ చేయడం గురించి రీసెర్చ్ జరుగుతుంది అక్రాస్ ద వరల్డ్. మనం అడల్ట్స్ అయిన తర్వాత కూడా మన బాడీలో ఆ ఎంబ్రియానిక్ సెల్స్ కొన్ని మిగిలిపోతాయన్నమాట, వాటిని ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటాం. అండ్ ఆ సెల్స్కి రిమార్కబుల్ రీజనరేటివ్ అబిలిటీ ఉంటుంది. ఆ సెల్ని మనం తీసుకొని దానికి రైట్ కండిషన్స్ క్రియేట్ చేయగలిగితే అది ఒక ఆర్గన్ కింద గ్రో అవ్వగలదు. అంటే మనం ఒక ఈ విత్తనం నాటితే చెట్టు పెరిగినట్లు, సో ఇట్లాంటి ఈ స్టెమ్ సెల్ తీసుకొని
మనం ఒక ఆర్గన్ క్రియేట్ చేయొచ్చు అనే ఒక సైంటిఫిక్ హైపోథసిస్ మీద అక్రాస్ ద వరల్డ్ హెవీ రీసెర్చ్ జరుగుతుంది. నా యాజ్ ఆఫ్ నౌ ఇన్ 2015 ఇన్ హైదరాబాద్ ఇన్ ఇండియా మనం వీఆర్ నాట్ రెడీ టు గివ్ స్టెమ్ సెల్ థెరపీ యాజ్ ట్రీట్మెంట్ ఫర్ పేషెంట్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ దట్ వీ నీడ్ టు గివ్. ఓకే, దేర్ ఆర్ పీపుల్, ఇట్ ఈస్ స్టిల్ బీయింగ్ రన్ ఇన్ ఇట్ ఇట్ కొన్ని కండిషన్స్కి వర్క్ అవుతుంది, బట్ యాజ్ ఫార్ యాజ్ లివర్ ఫెయిల్యూర్ ఈస్ కన్సర్న్డ్ నా పేషెంట్స్ కూడా నన్ను అడుగుతుంటారు. ఇప్పుడు లివర్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్కి మేము కొంతమందికి ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫర్ చేస్తుంటాం అన్నమాట. అంటే లివర్ పూర్తిగా పాడైపోతే తీసేసి న్యూ లివర్ పెట్టడం, దట్ అది ప్రస్తుతానికి అదొకటే మార్గం బాగా సివియర్ లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి. బట్ దీనికి ఫ్యూచర్లో మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అంత పెద్ద ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక 2-3 లివర్ కణాలు ఇంజెక్ట్ చేస్తే అది లివర్ కింద మారుతుంది, అది లివర్ కింద గ్రో అవుతుంది అనే హోప్ ఉంది. బట్ ఎట్ ద మినిట్ ఇట్స్ ఓన్లీ అ హోప్. దీనికి ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. మేబీ ఇంకొక 10-20 ఇయర్స్ పడుతుంది అనుకుంటే. దీని హెపాటోసైట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అండ్ ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది ఒక లివర్కి మాత్రమే వర్తిస్తుందంటారా? స్టెమ్ సెల్ థెరపీ కెన్ బి యూస్డ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పార్కిన్సన్స్ డిజీజ్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేయొచ్చు, లంగ్ ప్రాబ్లమ్కి యూజ్ చేయొచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్కి యూజ్ చేయొచ్చు. ఇన్ ఎవ్రీ ఏరియా చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ జరుగుతుంది. కొన్ని జబ్బులకి స్టెమ్ సెల్ థెరపీ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్. బట్ ఇట్లాంటి మనం ఆర్గన్స్ రీక్రియేట్ చేయటం, ఒక స్టెమ్ సెల్ ద్వారా ఒక లివర్ని రీక్రియేట్ చేయటం, ఒక స్టెమ్ సెల్ ద్వారా ఒక లంగ్ని రీక్రియేట్ చేయటం, అది చేయాలనేది ఇప్పుడు సైంటిఫిక్ కమ్యూనిటీస్ హోప్ అది. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ దేర్. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అనదర్ 10-20 ఇయర్స్.